ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా అనంతపురం నియోజకవర్గం నారాయణపురం ప్రధాన కూడలినందు రోడ్డు క్లాక్ టవర్ బ్రిడ్జ్ పక్కన కోట రోడ్డుకు పోయే సర్వీస్ రోడ్డు దుస్థితి శాంతినగర్ ప్రధాన రహదారి పీవీకే కాలేజ్ కి పోయే దారి దుస్థితి రుద్రంపేట బైపాస్ రోడ్డు నుండి చంద్రబాబు నాయుడు కొట్టాల కాలనీకి పోయే దారి దుస్థితి అనంతపురం నియోజకవర్గ ప్రజలారా ఒక మారు గమనించండి జగనన్న ఇంకెప్పుడు ఈ రోడ్డుకు మరమ్మత్తు చేస్తారు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డి అనంతపురం నియోజకవర్గ అభివృద్ధి అంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం నగరంలో క్లాక్ టవర్ పక్కన ఈ బ్రిడ్జ్ పక్కన ఈ సర్వీస్ రోడ్డు ప్రధానంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీసు తర్వాత పోస్ట్ ఆఫీస్కు పోయే ప్రధాన రహదారి ఈ సర్వీస్ రోడ్డు గుంతలతో దాదాపుగా చాలా రోజుల నుంచి ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. మీరు అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు మీరు పదే పదే మీ కార్పొరేటర్లు కావచ్చు వీళ్ళు నగరం ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పి చెప్తుంటారు. కేవలం అనంత వెంకటరామరెడ్డి గారు ఈ రోడ్లు ఇంతవరకు మీరు ఏలేదు, ఏం అభివృద్ధి అనేది ఈ రోడ్లను చూసి అర్థమవుతుంది. కేవలం మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రం అభివృద్ధి చెందారని చెప్పి కూడా ఈ రోడ్లు చూస్తే మాకు అర్థమవుతుంది. తక్షణమే జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఈ రోడ్డుని సర్వీస్ రోడ్డుని వేసి నగర ప్రజల ఇక్కట్లను తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎట్లా వీళ్ళు ఇది చేద్దాము? 18-19 తారీఖున రోడ్లు దుస్థితిని బట్టి ఈరోజు జనసేన శ్రేణులు టీడీపీ శ్రేణులు మేము రోడ్లు లేకొచ్చాం. ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో గతం నుంచి మేము రోడ్లు 100,000 కోట్లు పెట్టి వేస్తున్నాం. ఎప్పుడైతే హడావుడి చేస్తారు, ఏదైనా ప్రతిపక్షాలు గుంతలు బాగాలేవు రోడ్లు పరిస్థితి బాగాలేదంటే హడావుడి చేసి 1,000 కోట్లు కేటాయించడం, రేపైపోతాయి మొన్నడైపోతాయి నెలకైపోతాయని చెప్తుంటారు అబద్ధాలన్నీ. ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 4.5 సంవత్సరంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా రోడ్లు పూర్తిగా క్షీణించిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జనసేన టీడీపీ తరఫున, అయ్యా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 4 ఏళ్లలో ఈ 4 నెలల్లో రోడ్లు వేసి రాష్ట్ర ప్రజలకు నువ్వు ఎన్నికలకు రావాలని చెప్పి కూడా మేము జనసేన పార్టీ తరఫున టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సింహం సింగల్ గానే వస్తుంది, తోడేలని గుంపులుగా వస్తాయని ఏలనగా మాట్లాడుతున్నారు మీ పొత్తు గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రోజు పొత్తు పెట్టుకోవడానికి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఎక్కడ చూసినా విధ్వంసాలు మొత్తం అన్ని మనం చూసాం. పూర్తిగా విధ్వంసంతో కూడుకున్న అభివృద్ధి లేకుండా ఈరోజు రాష్ట్రం క్షీణించిపోయింది. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు ముందుకు పోయగలేరు. ప్రతిపక్షాలు గతంలో కూడా వాళ్ళ నాయన్ని చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ మనం ఇవన్నీ చూసాం. అప్పట్లో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీతోనూ సిపిఐ సిపిఎంతో 2004లో పోటీ చేయలేదు వాళ్ళ నాయన. ఈయనేదో ఈరోజు కథలు చెప్తాము, ఈయనతో ఎవరు కలిసి వచ్చేకలేరు. ఈరోజు ఏకే పాల్ పార్టీ కూడా ఈయనతో కలిసి వచ్చే సిద్ధంగా కూడా లేదు ఈయన. ఎందుకంటే ఈయన పరిస్థితి అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకు. కేవలం దాచుకోవడము బినామీ కంపెనీలు పెట్టుకుని దోచుకోవడం తప్ప ఈయన రాష్ట్రానికి చేసింది ఏం లేదని చెప్పి ఈరోజు ఎవరు లేదు. తనకు ఎవరు తోడు రాడు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలని పొత్తుని ఏలం చేస్తున్నాడు ఈయన. గత 2 రోజులుగా అనంతపురం నగరంలో తిరుగుతున్నారు సమన్వయ కమిటీలు అవి తిరుగుతున్నారు, ఎలా ఉంది ప్రజాస్పందన ఏ విధంగా వస్తుంది? పూర్తిగా ఏదైతే జనసేన టీడీపీ ఈరోజు పొత్తుని పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతిస్తున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొంతమంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు, కానీ మొత్తం రిమైనింగ్ ప్రజలు కానీ జనసేన కార్యకర్తలు నాయకులు కానీ టీడీపీ నాయకులు కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున సాగనిస్తున్నారు. ఈవెన్ కామన్ పబ్లిక్ ఈరోజు ఈ పొత్తుని మంచి ఆలోచనతో చూస్తున్నారు. ఈ పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా మాకు లబ్ధి చేకూరుతుందని చెప్పి కూడా ప్రజలు ఈరోజు అందరూ కూడా మెంటల్గా డిసైడ్ అయ్యారు. కేవలం ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా కొంతమంది భయంతో ఎక్కడ వీళ్ళిద్దరు పొత్తులో పోయి భాగంగా గెలుస్తారని చెప్పేసి భయంతో కొన్ని కొన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ దుష్ప్రచారాలు చేస్తూ ఈ పొత్తులు ఏదన్నా లొసుకులు దొరుకుతాయని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎదురు చూస్తూ ఈరోజు కాసుకొని గోతికాడ కుక్కల్లా కాసుకొని కూర్చున్నారు.